పబ్లిక్లో ఉన్న పాపులారిటీ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపించిందని అన్నారు. ఈ ఊరికి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఆడ మాట్లాడుతున్నప్పుడు అన్నారు. ఏ పాట మీరు పాడింది, ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది, ఏమైంది, ఏం జరిగింది అది? నేను ఇక్కడ జీతం చేసి తర్వాత బయటికి కోళ్ళకి వెళ్తారు ఇక్కడ మా వాళ్ళు, మా ఊరి వాళ్ళు అందరూ కూడా అటు కృష్ణా జిల్లా గుడివాడ, ఆ తర్వాత ఇటు కాలు ఒకటి సాగర కాలు వచ్చినాక కీతవరగూడెం పొనుగోడు ఇటు ఈ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఇది వలస కూలి, వలస కూలి. నేను కూడా వాళ్ళతో పోయిన పోయిన తర్వాత రోడ్డు బట్టే వీళ్ళని గుడిసెలేసి ఉంచారు. మేము గుడిసెలోనే ఉన్నాం. ఈ పాటలు పాడే సంగతి మా ఊళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఆ పనులు చేసేటప్పుడు పాడడం అనేది పాడుతుంది వాడిని. ఆడు గుడిసెల కాడికి వచ్చిన తర్వాత ఖాళీగానే ఉన్నాం అయ్యాలి పాడినట్టు అట్లా పాడాడు. ఏం పాట పాడింది అక్కడ గుడిసెల కాడ? ఊరు మనదిరో ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో ప్రతి పనికి పనమురా, సుత్తె మనది కత్తి మనది పలుగు మనది పార మనది హా, బండి మనదిరో బండెడ్లు మనయిరా, అరే బండి మనదిరో బండెడ్లు మనయిరా, చాలు దొరయవడూరో వాడి పీకుడేందిరా, దొరయవడూరో వాడి పీకుడేందిరా అని పాట పాడా. రోజు అట్నుంచి వచ్చిపోతూనే ఉన్నాడు ఒక ఆయన తెల్ల పంచ అట్లా పంచతో ఉన్నాడు. మేము కమీజ్ అంటాం వెనకటి వాళ్ళు కమీజులు, ఆ కమీజ్ వేసుకొని ఒక బుల్లెట్ బండి వేసుకొని ఈ మా గుడిసెల మీదకి వెళ్ళి అవతలకి వెళ్ళాలి. ఎందుకంటే యువయేతర సంబంధం ఆయనకుంది. ఆ రోజు ఎందుకో నేను పాడుతున్నప్పుడు విన్నాడు. ఇది పడింది ఎవడరా పాట పాడింది ఎవడరా అనుకుంటా శోధిస్తా ఉన్నాడు గుడిసెల. ఎవరు లేరా, ఎవరు లేరు ఇక్కడ, ఎవరు పాడలేదంటే లేదు ఇప్పుడు నేను ఎన్న దొర మీద మా మీద పాట పాడినాడు నా పీకుడు ఏంది అన్నాడు. అంటే నేను మీరు చూడట్లేదు అన్నాళ్ళ నుంచి నేను ఉంటున్నాను, నేను నా మంచి ఏందో చెడు ఏందో మీకు తెలియదా, మీకు తెలియదా, నన్ను పట్టుకొని దొరవడం పీకుడు ఏందిరా అంటాడా అని అంటే లేదనగానే అటు చూసిండు మొత్తానికి. చూసిట్టు వస్తాంటే ఇక్కడ నేను పరుగు తీసిన. అంటే మన జాతీయ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డుకు అవతల పక్క చింత చెట్లు ఉంటాయి, గుడిసెలు ఉంటాయి. నేను ఆ గుడిసెల నుంచి లేచి రాసికట దాటి రోడ్డు దాటి యువతలకి వచ్చేసా. అక్కడ సుందరయ్య గారని సాలి సుందరయ్య అంటారు ఆయన, కమ్యూనిస్ట్ నాయకుడు సిపిఎం, వచ్చి వాళ్ళు ఇంటికి పడ్డా. ఏంద్రా బాబు అంటే ఇట్టని చెప్పి అసలు వాడు ఆ రోడ్డు ఎక్కితే చూడు నా పేరు మంచిని మా ఇంటికి వచ్చావు లంగా ఏదో ఒట్టి ఏదో వాడేవాడికి భయపడతారా, నువ్వు భయపడబాక నీకే సంబంధం నీకు ఇబ్బంది లేదు నువ్వు ఉండు ఇక్కడనే. సిపిఎం నాయకుడు, ఎర్రజెండా నాయకుడు. నాకు ఆ సిపిఎం అని తెలియదు, ఎర్రజెండా అని తెలియదు. పాట అయితే పాడు, పాట పాడినా పరుగు తీసి దాచుకుందామని పోయినా. ఇవాడు రాణించి అట్లా నా జీవితంలో నేను పాడంగా దొరలు దాంట్లో ఉన్న సత్యంతోనే కదా వాడు లేచి వచ్చి కొట్టడానికి తిట్టడానికి వచ్చింది. అందుకని ఈ పాటలే పాడాలి అంటే అని అనుకున్నారు. అనుకున్నాం.